ప్రతివక్క అక్క చెల్లెమ్ల ఆర్థికంగా పరిపుష్టి చెందాలని మొదటి దశలో శ్రీకాకుళం జిల్లాలో జిల్లాకు 90716 గృహాలు నిర్మాణం చేస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. ఇళ్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్, పాడి పరిశ్రమాభివృద్ది మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, హౌసింగ్ ఎండి నారాయణ భరత్ గుప్తా, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సమావేశంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణం పనులపై మంత్రి శ్రీరంగనాథరాజు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు వారికి మాట ఇచ్చారని, అదేవిధంగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్టంలో అర్హత గల పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీకి శ్రీకారం చుట్టారని, 17,000 కాలనీలు నిర్మించడం జరుగుతుందన్నారు. కాలనీల్లో భూసేకరణ అభివృద్ధి చేయడంతో పాటు భూగర్భ డ్రైనేజీ, విద్యుత్, ఇంటర్నెట్ సౌకర్యం, త్రాగునీటి వంటి సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి చెప్పారు. పేదలందరికీ ఇళ్ళ కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో గృహ నిర్మాణ శాఖ తరఫునే ప్రజాప్రతినిధులతో అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన 3వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు హౌసెస్ లాంచ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను ప్రతి జిల్లా వెళ్ళి హౌసింగ్ మీద రివ్యూ పెట్టాలని చెప్పి ఈరోజు శ్రీకాకుళం నుంచి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 90,000 ఇళ్ళు ముందుగా ఇవ్వటం, ముఖ్యంగా గత ప్రభుత్వాలు అయితే ఒక సెంటు స్థలం, సెంటున్నర స్థలం ఇచ్చి ఎప్పుడొకప్పుడు కట్టుకోమనే పట్టా ఇచ్చి చేతిలో పెట్టేసి చేతులు నిలుపుకునేవారు. కానీ భారతదేశ చరిత్రలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారి మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టుగా ఆ రోజు 45 లక్షలు మొదలు పెడితే సకలం ఆగిపోయిన ఇళ్ళన్నీ కూడా. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో, నవరత్నాలు హామీ ఇచ్చారు, దాని ప్రకారం 25 లక్షల మందికి హామీ ఇచ్చి ఈరోజు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసి ఫస్ట్ విడతగా ఈరోజు 15,60,000 మందికి ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలుపెట్టి పెద్ద ఎత్తున దీన్ని ప్రారంభించడం, ఏదైతే కాలనీల్లో ఇళ్ల స్థలాలు పూడికి కానీ మంచినీళ్ళు కానీ కరెంటు కానీ ఇమీడియట్గా ఇచ్చి కన్స్ట్రక్షన్కి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసి అలాగే మెటీరియల్స్ కూడా